ఇది రెండు ప్యారలల్ ట్రాక్స్. రైల్వే ట్రాక్ సినిమా వీళ్ళు రెండు రైల్వే ట్రాక్లు అంతే, రెండింటిని కంపేర్ చేయలేము. కంపేర్ చేయలేము. ఓకే సరే, మీకు ఇష్టమైన నటుడు ఎవరో చెప్పండి. పోనీ ఇద్దరు నాకు ఇద్దరు ఇష్టమైన నటులు, నటులు అంటే ఇద్దరు ఇష్టమైన నటులు నాకు. చిరంజీవి డ్యాన్స్లో చెప్తా ఎట్లా, చిరంజీవి డ్యాన్స్లు అన్నా చిరంజీవి ఫైట్స్ అన్నా నాకు, ఇలాంటి నారిజమ్స్ అన్నా ఇలా నారిజమ్స్ అన్నా నాకు బాగా ఇష్టం. అది ఒక చిరంజీవి చేయగలరు, ఒక చిరంజీవి మీదే పేలుతుంది అది అనేది. అలాగే మోహన్ బాబు ఆ కామెడీ స్టైల్ అయినా, ఆ కామెడీ స్టైల్ అయినా మోహన్ బాబు విలన్ నాకు, హీరోగా అన్నా కూడా మోహన్ బాబు చేసిన విలన్ రోల్స్ ఇంకా చాలా చాలా బ్రహ్మాండ వేరియేషన్ చేసి చాలా వేరియేషన్ చేశాడు కామెడీ. ఈ నాకు ఇష్టం. సో ఏది ఇష్టం అనేది ఇద్దరూ ఇష్టమే. చిరంజీవి గారి సినిమాలోనే మోహన్ బాబు గారు ఒక విలన్ క్యారెక్టర్ సుడిగాలి అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా, యాక్చువల్గా అది భలే వెర్సటైల్ క్యారెక్టర్. వెర్సటైల్ అది చెప్తా. సో అదే అతనే ఇప్పుడు రామారావు నాగేశ్వరరావులో ఎవరు ఇష్టం అంటే ఎలా చెప్తాం, అట్లాగే వీళ్ళది సపరేట్ ట్రాక్స్, సపరేట్ ట్రాక్స్. ఎక్కువ ఇష్టం అనేది ఉంటుంది కదా, అలాగే లేదా సినిమా వాడికి ఎవరికి కూడా ఒకళ్ళు ఎక్కువ ఇష్టం ఒకళ్ళు ఇష్టం, బంధాలు ఎక్కువ ఉండొచ్చు. బంధాలు ఇప్పుడు మాకు కృష్ణ గారి కుటుంబంతో, కృష్ణ సోమన్ బాబుతో సొంత సినిమా తీసాము, కృష్ణ గారితో సొంత సినిమా తీసాము. కానీ బంధం కృష్ణ గారితో ఉన్నంత బంధం సోమన్ గారితో, కానీ అందుకని సోమన్ బాబు ఇష్టం లేదు, సోమన్ గారు ఇష్టం లేకపోతే సోమన్ బాబుతో సొంత సినిమా తీస్తాం. సో ఆ ఇష్టాలు వేరు, బంధాలు వేరు. ఇండస్ట్రీలో ఏంటంటే మాకు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అందరూ ఇష్టమే, ఆ బంధాన్ని బట్టి కొంచెం ఒకళ్ళతో ఎక్కువ ఉంటాం అంతే. సరే ఇప్పుడు లాస్ట్గా నా క్వశ్చన్ ఏంటంటే, అశోకవనంలో అర్జున కళ్యాణం, అర్జున కళ్యాణం విశ్వక్సైన్ హీరోగా సినిమా, సో దానికి సంబంధించిన ఒక ప్రాంక్ అవుట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక టీవీ ఛానల్లో ఒక మహిళా యాంకరు ఆయన్ని పర్సనల్గా ఆయన పిచ్చోడని, ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ అని తిట్టారు. సో ఆ హీరో వచ్చి ఆమెని ఏదో వేరే విధంగా, మీరు మాటలు సరిగ్గా రానియండి అన్నట్టు అంటూ ఎఫ్ అనే ఒక పదాన్ని ఉపయోగించాడు. ఇది జరిగింది, దానికి దీనికి ప్రత్యక్ష సాక్షి మీరు. మీరు రాంగ్, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు. ఆ అమ్మాయి ఏమైనా ఫ్రస్ట్రేటెడ్ మనిషేనో పిచ్చోడని అలాగే అనలేదండి. ఈయన క్లెయిమ్ చేశాడు, అలాగా ఈయన క్లెయిమ్ చేసింది రాదు కదా, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆయన ఏం ఆవిడ ఏమందంటే అతని గురించి ఇంట్రడక్షన్ చెప్తూ ఇంకా అప్పటికి తను రాలా, రాలా. ఏముందంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళాను అన్న మనిషి మళ్ళీ ఇప్పుడు ఈ పనులు చేయటం ఏంటి, పాగల్ సింగ్ అని పేరు ఉందో ఆల్రెడీ, పాగల్ సింగ్ అని అంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని అప్పుడు ఆ మధ్య గోల పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పనులు చేయటం ఏంటి అని అంది.